క్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయ అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే ఆగస్టు నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి ఈ ఆగస్ట్ నెలలో పదహారో తారీఖు తర్వాత నుంచి అంటే నెలఖర వరకు కూడా ఎలా ఉండబోతోంది మీ వృషభ రాశి వాళ్ళకి చాలా మంచివాళ్ళు స్థిరమైన స్వభావం కలవాళ్ళు ప్రతి పని కూడా అకుంఠితమైన దీక్షతో చేయాలనే తపన కూడా మీకు ఎక్కువ ఉంటుంది ఇంకా ద్వితీయ స్థానాధిపత్యం చూసుకుంటే బుధుడు ఫోర్త్ భావంలో ఉండడం వలన రవితో కలిసి ఉండడం వలన బుధాదిత్య యోగం మీకు ఖచ్చితంగా ఉంది అంటే ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా చాలా అభిరుచి చెంటారు ఇంకా సినిమా గాయనే గాయకులు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటా ఉంటారు బంధువులతో కూడా వాళ్ళ బంధువులతో కూడా మీరు వాళ్ళతో కాలక్షేపం చేయడం కానీ వాళ్ళ అభివృద్ధి కోరుకోవడం కానీ మీరు జరుగుతుంది ఈ అలాగే ఫోర్త్ భావానికి వస్తే ఫోర్త్ భావంలో రవి బుధుడు ఉండడం వలన ఫోర్త్ హౌస్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉండడం వలన బుధుడితో కలిసి ఉండడం వలన అలాగే కుజుడు కూడా ఉండడం వలన మీకు ఏమవుతుందంటే ఒక యోగం ఏర్పడబోతుంది యోగం అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రొఫెసర్స్కి టీచర్స్కి లాయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఆ ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి యోగం కలగబోతోంది విద్యార్థులకు చక్కటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ నెలలో మీరు శ్రావణ మాసంలో మీరు ఆడవాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని బంగారు ఆభరణాలు ఇవి కొనుగోలు చేయబోతున్నారు అవన్నీ మీ ఇంటికి ఆభరణాలు నూతన వస్తువు వాహనాలు కార్లు అంటే వెహికల్స్ వాహనాలు అంటే వెహికల్స్ అంటే ఒక కార్లు ఇవన్నీ కూడా అండి మీ ఇంటికి రాబోతున్నాయి ఇంకా పంట నష్టం కూడా జరగడానికి అవకాశం లేదు ఈ నెలలో వ్యవసాయదారులు కూడా పంట సకాలంలో చేతికి రావడం అవకాశం ఉంది వాడు లాభాలు గడించడానికి అవకాశం ఉంది ఇంకా పంచమభావంలో శుక్కుడు ఇరవై ఆరో తారీఖు వరకు నీచ స్థితిలో ఉంటాడు అంటే పదహారు నుంచి ఇరవై ఆరు అంటే నెల పద ఇరవై ఈ నెల పదహారు తారీఖు నుంచి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా నీచ స్థితిలో ఉండడం ఉండవలన మీకు అనుకున్న పనులు కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ ఎప్పుడైతే బుధుడు తోడయ్యాడో అంటే ని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు కూడా మీకు కన్యారాశిలోకి వచ్చేస్తాడు అంటే బుధ శుక్కులు కలిసి బుధుడు ఉచ్చలో ఉండడం నీచ స్థితిలో ఉండడం వలన ఏమంటే నీచభంగ రాజయోగం ఏర్పడి మీకు పంచమభావం చాలా బాగుంటుందండి అంటే పంచమభావం బాగుండాలంటే మీరు కింద జన్మ చేసుకునే పుణ్య ఫలం చాలా బాగుంటుంది మీకు పుత్ర సంతాన యోగం పుత్రికా సంతాన యోగం సంతాన యోగం కలగబోతుంది అంతే కదండి మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలగబోతుంది అంతేకాదు మీ పుత్ర పుత్రులు అంటే మీ సంతాన యోగం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మీ సంతానం వల్ల వలన మీకు ఆనందం కలగబోతుంది అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవడం ఉద్యోగాలు రావడం స్థిరపడడం కొంతమందికి జరగబోతుంది అంటే మేము మీ లగ్నాలు కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం గోచార రీచ్ చెప్తున్నాం కాబట్టి మీకు మీరు అనుభవించుకోకూడదు ఎవరు కూడా మేము మనం లగ్నాలు చూసుకుందాం లగ్నాలు చూసి మనం చక్కగా మన జాతకాలు ఎలా ఉంది అప్పుడు దీన్ని గోచారం కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బుధుడు తోడ ఉండడం ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా మీకు టీవీ అవకాశాలు సినిమా రంగంలో అవకాశాలు నృత్య కళాకారులకు వాళ్ళు బాగుండడం రైటర్స్కి బాగుండడం వీళ్ళందరికీ మంచి బాగు అంటే మంచి అవకాశాలు రాబోతున్నాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి అంటే ఫైనాన్షియల్గా ఆ బెనిఫిట్స్ రాబోతుంది మీ స్పెక్యులేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే వస్తే ఆరో భావాధిపతి కూడా మీకు శుక్రుడు అవడం వల్ల శుక్రుడు కూడా ఇరవై ఆరు నుంచి అంటే పద పదహారు నుంచి ఇరవై ఆరు వరకు నేర్చుతులు ఉండడం వల్ల కొద్దిగా శత్రు భయం ఉండడానికి అవకాశం ఉంది కానీ ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి కూడా శత్రుభయం అనేది తక్కువ దీర్ఘకాలిక రోగాలు కూడా తక్కువగా ఉంటాయి మీ మేనమాములు కూడా చాలా ఆరోగ్యంగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా కే కేతువు సప్తమ భావాల్లో ఉన్నప్పటికీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీరు సప్తమాస్థానం చూడడం వలన వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది జరుగుతాయి కూడా ఇంతకుముందు పెళ్లి సంబంధాలు వచ్చి తప్పిపోవడం అవన్నీ కాకుండా పెళ్లి సంబంధాలు కుదరడం పెళ్ళిళ్ళు అవ్వడం అలాగే బిజినెస్ చేసేవాళ్ళక్కడ కేవలం కేతువు ఉన్నాడు అని మంచిగా ఉండదు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే కుజుడు చూడటం వల్ల ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులను అది యాక్చువల్గా భావం మీకు పాపి అవుతాడు కేతు కుజుడు కానీ మీ బిజినెస్ విషయంలో మాత్రం మంచి చేస్తాడు భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కలిగిస్తారు పార్ట్నర్స్ ఉంటారు కదా బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకు కూడానండి మధ్య అన మన మనస్పర్ధలు రాకుండా చక్కటి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా అష్టమస్థానం చూద్దాం అష్టమాధిపతి గురుడు నైన్త్ భావ దశమ స్థానంలో ఉన్నాడు సో మీకు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది అష్టమ భావం మీకు ఎటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం లేదు అంటే దీర్ఘకాలిక రోగాలు కానీ ఎటువంటి రోగాలు వచ్చినా కూడా వాటిని మీరు ఎలా బయటపడాలో మీకు తెలుసు మెడిసిన్స్ వాడడానికి అవకాశం ఉంది మెడిసిన్స్ వాడుతూ మీ యొక్క డాక్టర్ సలహా తీసుకొని దాన్ని బయటపడతారు అటువంటి భయపడాల్సిన అవసరమే లేదు ఇంకా నైన్త్ భావంగా వస్తే నైన్త్ భావంలో వస్తేనే ఉన్నాడు అంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు అంటే హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తారు కదా వాళ్ళు అంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కాదు కానీ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఫారెన్ యోగం వెళ్ళడం టీచర్సు ప్రొఫెసర్సు లెక్చరర్సు లాయర్సు డాక్టర్స్ కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకంటే నైన్త్ భావం శని బాగుంటే రాజకీయ రంగంలో అంటే పొలిటికల్ రంగంలో కూడా సంతోషం ఉండడం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము వాళ్ళ యొక్క అభివృద్ధి కలగడం జరుగుతుంది అంటే కొత్త కొత్త పదవులు అలంకరించడానికి ఈ నెలలో పదహారు తారీఖు తర్వాత శ్రావణ మాసంలో చాలా అభివృద్ధి కలంగా ఉంది ముఖ్యంగా ఆడవాళ్ళకి శ్రావణ మాసం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీకు బాగా తెలుసు పైగా మీరు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా మీరు కూడా వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి లేదా అనేక రంగాల్లో మీరు ఎగ్జామ్స్ రాసేవాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ఖచ్చితంగా కష్టపడి చదవండి కానీ మీ లగ్న వలన కూడా చూపించుకుంటే లగ్నాల యొక్క ప్రభావం కూడా చూసుకొని అప్పుడు మనం కో ఇన్సూరెన్స్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది అంతేకాదండి సినిమా రంగంలో ఉన్న కూడా టీవీ రంగంలో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి శని మంచి యోగకారుకుడు అవుతాడు మీ రాశికి ఏమవుతుందంటే శుక్రుడు అద్భుతమైన యోగకారుకుడు కాబట్టి శుక్రుడు నిజస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు శని వల్ల చక్కటి విద్యా అవకాశాలు బాగుంటాయి అద్భుతంగా రాణిస్తారు ప్రతి పని నుండి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా గురుడు దశమస్థానంలో ఉండడం వలన మీరు చేస్తున్న ప్రొఫెషన్లో చాలా అభివృద్ధి సాధిస్తారు ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే మీకు రావాల్సిన సంపద కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ధనం అవన్నీ మీకు సమకూరబోతున్నాయి మీరు అనుకున్న చోటికి అనుకున్నట్టుగా మీకు బదిలీలు అవ్వడము కొత్తగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయి మీరు కష్టపడి చదవండి ఖచ్చితంగా నిజాయితీగా కష్టపడండి ఖచ్చితంగా మీరు మీ మీ లగ్నాలు కూడా చూసుకుంటాం దానివల్ల మీకు చాలా వరకు అవకాశాలు ఉద్యోగాలు రాకపోతున్నాయి వస్తున్నాయి చాలామంది కూడా మీకు నిరుద్యోగులు వాళ్ళు సక్సెస్ అవుతారు ఇంకా దశమ స్థానానికి వద్దాం అంటే పదకొండో స్థానానికి వద్దాం పదకొండు వాడే పదకొండు భావన ఉండడం వల్ల ఏమి ఇబ్బంది కూడా అవసరం లేదు సింగరేణి కాలేజ్ అంటే కోల్ ఐరన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వీళ్ళంతా రంగాలు ఉన్నాయి కదా ఐరన్ స్టీల్ సిమెంట్ రంగాలు ఉన్నాయి అందరు వ్యాపారస్తులు గవర్నమెంట్ వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తుల కూడా వ్యాపారస్తులకి బిజినెస్లో పదహారో తారీఖు తర్వాత నుంచి ఈ శ్రావణ మాసంలో మీకు అధికమైన లాభాలు రాబోతున్నాయి మీరే చూస్తారు కూడా అలాగే ట్వెల్త్ భావం బాగుండడం వలన ట్వెల్త్ భావ లార్డ్ కూడా మీకు బాగుండడం వలన ఫోర్త్ భావంలో ఉండడం వలన వివాహాది ఉపకార్యాల రీత్యా తీర్థయాత్రల రీత్యా దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అంటే అనేక రకాలుగా మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చులు చేయడానికి ఈ నెలలో అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెలలో మీరు పూజించవలసిన దేవుడు అండి కనకదుర్గ అమ్మవారు కానీ బ్రహ్మరామ అమ్మవారు కానీ మీ గ్రామ దేవత ఎవరున్నా సరే వాళ్ళని పూజించండి కుంకుమపూ చేసుకోండి తర్వాత చండీహోమం చేసుకోండి ఏ రకమైన అవకాశాలు అంటే ఆ రకంగా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకుంటున్నారు కదా వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు కదా ఆ అమ్మవారి చాలండి మీకు ధనాన్ని ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు ఇక్కడ అన్ని విధాలుగా మీకు వస్తాయి సో అమ్మవారిని పూజించడం వల్ల అంతే కదండి శివాభిషేకం కూడా మనం చేయించుకుంటాం అంటే మాస శివరాత్రి ఒక్క నెలకొకసారి వస్తుంది అది కూడా చేయించుకుంటే మరింత అభివృద్ధి కలుగుతుందండి సో ఈ నెల ఆగస్టులో పదహారో తారీఖు తర్వాత పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది సో మీరు ఆరోగ్యంగా ఆనందంగా మీరు కోరుకున్న కోరికలన్నీ అంటే ఉద్యోగంలోను ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను